స్తోత్రం నాన్న. పరిశుద్ధుడా గొప్ప దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరొక దినాన్ని మాకు ఇచ్చారు నాన్న. నీ సన్నిధానంలో ప్రార్థన చేసే గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు. కునుకక నిద్రపోక కాచి కాపాడుతున్నారు, నీకు వందనాలు. ఎందరికో లేని ధన్యత మాకు ఇచ్చారు. లక్షల మంది నాన్న కోవిడ్తో చనిపోతున్నారు, యాక్సిడెంట్స్ లో చనిపోతా ఉన్నారు, కానీ ఏ తెగులు మా గుడారం సమీపించకుండా మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు వందనాలు. ఇదిగో ప్రార్థనలో మమ్మల్ని వాడుకోనండి. నీ ఆత్మతో నన్ను ఆవరించండి, అభిషేకించండి. వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి. ఈ స్వారూప్యంలోనికి మమ్మల్ని తీసుకురండి. సమస్త మహిమ ఘనత ప్రభువును మీకే అర్పిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ పిల్లారా. మరి ప్రార్థన చేసుకుందాం, వాక్యం చదువుకుందాము. ఒక వాక్యం చదువుకుందాం పిల్లారా. మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. మాథ్యూ చాప్టర్ 14:23. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కి పోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. కొండ ఎక్కి సాయంకాలం అయినప్పుడు కొండ ఎక్కి దేనికి వెళ్ళాడు? కొండ ఎక్కాడు దేనికి? ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయాను. ఈరోజు మరి యేసయ్య ప్రార్థన చేయటానికి కొండ ఎక్కిపోయినాడు కదా. మరి నీవు నేను ప్రార్థన చేయటానికి ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నామా? పిల్లలు ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాము. మరి చాలాసార్లు మనము ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేసుకుంటాం. ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అవుతాము, వాష్రూమ్కి వెళ్తాము, ఫ్రెష్ అప్ అయిన తర్వాత ప్రార్థన చేసుకుంటాం. ఇంకా ఎస్పెషలీ వర్కింగ్ ఉమెన్ లేదంటే హౌస్ వైఫ్స్ అయినా కూడా ఫాస్ట్ ఫాస్ట్గా తొందరగా ముగించుకొని ఫాస్ట్గా 5 to 10 minutes అంటే 15 minutes అలా గబగబా ప్రార్థన, మన ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయి అన్ని ప్రార్థన చేస్తాము. తర్వాత మన పనుల్లో మనం మునిగిపోతాం. ఇప్పుడైతే లాక్డౌనే, ఇప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమే, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా. ఇంకా చాలా అశ్రద్ధ చేస్తూ ఉన్నాం కదా. మరి పిల్లలు ఇంట్లో ఉండి విసిగించడము, ఇంతకుముందు స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే టైంకి వెళ్ళిపోయే వాళ్ళు, కాసేపు ఇంట్లో, కాసేపు మధ్యాహ్నము 1 to 2 or 2 to 3 అలా ప్రార్థన చేసుకునే వాళ్ళం. ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా అది అని, ఇది చేయమని, అది వండమని, ఇది పలు రకాలుగా పిల్లలు ఇంట్లో ఉంటే ఎన్నో పనులుంటాయి కదా. మరి ఇంట్లో పనులు హౌస్ వైఫ్ అనే కాదు, బయట లోకంలో మరి ఎంతోమంది లోకంలో మునిగిపోయి అసలు ప్రార్థన చేయటానికి సమయం దొరుకుతుందా మనకి? దినమంతా కష్టపడతాం. ఉదయాన్నే లేస్తాం, ఇంట్లో పనులు చేసుకుంటాం, పిల్లల్ని చూసుకుంటాం, వంట చేస్తాం. ఈజీ అనానా? ఇంట్లో పనులు చేసుకొని, బయట పనులు చేసుకొని, పిల్లల్ని చూసుకోవడం అసలు యాజ్ అ వైఫ్గా ఇద్దరు పిల్లలకి వండి పెట్టి హస్బెండ్కి, ఇన్లాస్కి వండి పెట్టి ఇల్లంతా చూసుకోవాలంటే చాలా కష్టం కదా. వర్కింగ్ ఉమెన్కి అయితే ఇంకా చెప్పలేం ఎంత ప్రయాసం ఉంటుంది. సమయం తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. పిల్లలతో స్పెండ్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. మనం మ్యాక్సిమం అందరితో స్పెండ్ చేస్తాం, పిల్లలతో స్పెండ్ చేస్తాం, రక్త సంబంధికులతో, తల్లిదండ్రులతో ఏకాంతంగా మనం యేసయ్యతో ప్రార్థన చేస్తా ఉన్నామా? మరి యేసయ్య ఉదయాన్నే లేచేవాడు, ప్రార్థన చేసేవాడు. దినమంతా కూడా ఆయన సువార్త ప్రకటించి ఆ మాట మళ్ళీ చదువుకుందాం పిల్లరా. ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. ప్రార్థన చేయడానికి వాళ్ళని పంపించేశాడు. ఆయన చేయాల్సిన పని చేశాడు. ఆయన సువార్త ప్రకటించాడు. దినమంతా కూడా ఎంతో ప్రయాసపడి సువార్త ప్రకటించి వాళ్ళని అందరినీ పంపించి వేసి కొండ ఎక్కి ఏకాంతంగా ప్రార్థన చేశాడంట పిల్లారా. మరి ఈరోజు అట్టి ఏకాంత ప్రార్థన మనకుందా? మన ఫ్యామిలీ మార్నింగ్
ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటాం, అన్న సంఘంతో పాటు మనం చేస్తాం. పిల్లల పొద్దున్నే పిల్లల క్లాసెస్ ఉంటాయి, ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు ఫాస్ట్గా కొద్దిసేపు చేసుకుంటాం. మధ్యాహ్నం ఇంట్లో పనులతో సరిపోతుంది, ఏదో హడావిడిగా చేసామా లేదా, ఫార్మాలిటీగా అయిపోయింది మనకు ప్రార్థన నిజంగా చెప్పాలంటే. మళ్ళీ ఈవినింగ్ ఫ్యామిలీ ప్రేయర్స్ చేసుకుంటాం. ఏకాంతంగా చేస్తున్నామా లేదా? దేవాది దేవుడై ఉండి ఆయన ఏకాంతంగా ప్రార్థన చేశాడు తండ్రికి. ఏకాంత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. మనకు తెలుసు ఏకీభవించి ప్రార్థన చేసి ఏది అడిగితే అది ఇస్తాడని తెలుసు. సంఘంగా ప్రార్థిస్తాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, సంఘంతో ఆన్లైన్లో ప్రార్థన చేస్తాం, అన్ని విధాలుగా అన్నిట్లో మనం ఇన్వాల్వ్ అవుతాం. ఏకాంత ప్రార్థన ఎలా ఉంది? మనం ఏసయ్యతో ఏకాంతంగా గడపగలుగుతున్నామా? ఒంటరిగా మరి ఏకాంతంగా చూడండి, ఆ మాట చూడండి 23rd verse. సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను, ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండెక్కిపోయి. అందరినీ పంపించేశాడు, ఇంకా అందరినీ వెళ్ళిపోండి పంపించేసి ఏకాంతంగా కొండెక్కిపోయి ఆయన ప్రార్థన చేశాడంట. ఏకాంత ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఫ్యామిలీతో చేస్తాం, సంఘంతో చేస్తాం, ఏకీభవించి భార్యాభర్తలు చేస్తాం, కానీ ఏకాంత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదని రోజు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను ప్రియులారా. మనం ఒప్పుకుందాం ఏకాంత ప్రార్థన లేదు మన జీవితాలు. ఉన్నా కూడా ఏదో ఫార్మాలిటీగా చేస్తున్నాం, చేయాలి కదా చేసేద్దాం. ఇవన్నీ దేవా నా రిక్వెస్ట్, ఇది నా హస్బెండ్కి, ఇది నా పిల్లలకి, ఇది నా ఫ్రెండ్స్కి, ఇది నా రిలేటివ్స్కి, ఇది 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 వాళ్ళకి సహాయం చేయి వీళ్ళకి సహాయం ఇంతే. ఒక ఫార్మాలిటీగా చేస్తున్నాం మనం, ఒప్పుకుందాం ప్రిల్లరా, ఒప్పుకుందాం. కానీ మరి దేవాది దేవుడు ఆయన కొండే ఎక్కి ఏకాంతంగా ప్రార్థన చేశాడు ప్రియులారా. మరి మనం కూడా ఏకాంత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదని, మనము దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే, దేవునితో సహవాసం కలిగి ఉన్నాము అంటే ఏకాంత ప్రార్థనలో ఉన్నాము అని. ఏకాంత ప్రార్థన లేకుంటే మన దేవునితో సహవాసం లేనట్టే ప్రియులారా. దేవునితో సహవాసం కలిగి ఉండలేము మనము, ఏకాంత ప్రార్థనతోనే మనం దేవునితో సహవాసం కలిగి ఉండగలం, అవునా కదా? హస్బెండ్తో కలిసి ప్రార్థన చేయొచ్చు, కుటుంబంతో ప్రార్థన చేయొచ్చు మామూలుగా, కానీ ఏకాంతంగా ఉంటే మన హృదయం అంతా కూడా ఆయనతో కుమ్మరిస్తాం కదా, మన హృదయాన్ని అంతటిని కుమ్మరిస్తాం. ఏకాంత ప్రార్థనలో మన మనవులన్నీ, మన మనసులో ఉన్నవన్నీ, మన బాధలు, మన నిట్టూర్పులు, మన ఇరుకులు, మన ఇబ్బందులన్నీ కూడా ఏకాంత ప్రార్థనతో యేసయ్యకు మనం చెప్పుకుంటాం. కాబట్టి ఏకాంత ప్రార్థన దేవునితో సహవాసాన్ని తెలుపుతుంది. దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నామంటే ఏకాంత ప్రార్థన మన జీవితంలో ఉంటుంది. ఏకాంత ప్రార్థన జీవితం మనలో లేకుంటే దేవునితో మనం సహవాసం కలిగి ఉండలేము. ఇంకొక మాట చదువుకుందాం ప్రిల్లారా. 1 Corinthians, 1 Corinthians 23 నుంచి చదువుతున్నాను ప్రిల్లారా. 1 Corinthians 23rd verse, 1 Corinthians 23 నుండి చివరి వరకు చదువుతున్నాను. మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లు పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితంగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు. గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి
దానిని లోపరుచుకొనుచున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరొకసారి చదువుకుందాం పిల్లరా. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరంను నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. హల్లెలూయా. సరే పిల్లరా, మరి సువార్త విషయంలో మరి ఆయన సమస్తాన్ని కూడా సువార్తలో వారితో పాలివాడగుట కొరకై పాలివాడనగుట దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. పాలివాడనగుటకై దాని కొరకే సమస్తము చేయుచున్నాను. పందపు రంగం అంటే చాలాసార్లు మనం విన్నాం పందపు రంగము అందు. ఇప్పుడు చాలా మంది పందపు రంగమందు చాలా మంది పరిగెత్తుతారు కానీ ఒక్కడే బహుమానం పొందుతాడు. అయితే మరి పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, మనమందరము వాళ్ళు ఎంతో మితం కలిగి ఉంటారు, అన్ని విషయాల్లో మితం కలిగి ఉంటారు, ఎంతో కేర్ఫుల్గా ఉంటారు కదా. పందపు రంగంలో ఉన్న వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉంటారు, వాళ్ళ డైటే కానీ వాళ్ళ ఎక్సర్సైజ్ అన్ని విషయాల్లో వాళ్ళు మితంగా ఉంటారు. వాళ్ళైతే అక్షయమగు కిరీటం కొరకు ప్రయాస పడుతున్నారు కానీ మనమైతే అక్షయమగు కిరీటం కొరకు ప్రయాస పడాలని మరి పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు. మరి ఒక ఒలింపిక్ రేస్లో ఇద్దరు బ్రదర్స్ పరిగెడుతున్నప్పుడు ఒక బ్రదర్ చాలా ప్రయాసపడ్డాడు కానీ లాస్ట్ మూమెంట్లో ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాడంట. అంటే ఇంకా అతని వల్ల అవ్వట్లేదంట. సో వెనుకకు తిరిగి ఆ బ్రదర్ ఏం చేశాడంటే, నా బ్రదర్ ఎంతో ప్రయాసపడుతున్నాడు, పందపు రంగంలో మొదటి స్థానం రావాలని ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో ఆశపడుతున్నాడని చెప్పి ఆ బ్రదర్ని గెలిపించడానికి ఆయన వెనుకకి వెళ్ళి ఆయన స్లో డౌన్ అయ్యి బ్రదర్కి అవకాశం ఇచ్చాడంట. సో అప్పుడు బ్రదర్ గెలిచాడంట. అంటే పందపు రంగంలో మరి అతను బ్రదర్ కాబట్టి ఒక బ్రదర్కి హెల్ప్ చేయగలిగాడు. మనం కూడా బ్రదర్స్గా సిస్టర్స్గా ఒకరినొకరిని ప్రోత్సహించుకుంటూ ఒకరినొకరు పురికొల్పుకుంటూ మనమందరం కూడా గెలుపు నొందేవారుగా ఉండాలని మరి ఆశపడతా ఉన్నాను పిల్లారా. మరి ఆయన సొంత బ్రదర్ కాబట్టి ఆయన గెలవాలని ఆశపడ్డాడు. మనమైతే మరి పందపు రంగంలో అక్షయమైన కిరీటం కొరకు పరిగెట్టాలి. వాళ్ళకైతే ఒకరికే బహుమానం ఉంటుంది కానీ మనకైతే అందరికీ బహుమానం ఉంది. మనం పందపు రంగంలో మరి వాళ్ళు ఎంతో మితంగా ఉంటారు, వాళ్ళ డైట్లో కానీ వాళ్ళ ఎక్సర్సైజ్ ప్రతి విషయంలో వాళ్ళు మితంగా ఉంటారు. మరి మనం కూడా మన ఆహార అలవాట్లే కానీ మరి ఈ లోకం అంతా కూడా ఎన్ని విధాలుగా మనల్ని చెడగొట్టాలో అన్ని విధాలుగా చెడగొడుతుంది, మన పిల్లల్ని చెడగొడుతుంది. ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమైనది, లగ్జూరియస్ లైఫ్ నేర్పిస్తూ ఉంటుంది. పలు రకాలుగా లోకం ఎన్ని విధాలుగా చెడగొట్టాలో అన్ని విధాలుగా టైం అంతా తినేస్తుంది, మన సమయం అంతా కూడా తినేస్తుంది. అవునా కాదు పిల్లరా? రేపు దినమంతా ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో టైర్డ్ అయ్యి ఈ లోకం ఎంత మనం ఈ లోకంలో ఎంత మునిగిపోయామంటే ఏకాంతంగా సమయం తీసుకుని ఏసేకు ప్రార్థన చేస్తున్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకున్నాం పిల్లరా. మరి మనం ఒకరినొకరు ఆ బ్రదర్ని ఎట్లా ప్రోత్సహించి గెలిపించాడో మనం కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ మనం సంఘంలో ఒక్కటవ్వాలి. మన సంఘంలో మనం అందరం కూడా క్రీస్తు అవయవంలో ఉన్నాం. ఒకరినొకరు పురిగొల్పుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ నీ చేతనైన సహాయం చేసి నువ్వు చెయ్యగలిగి చేయకుంటే అది పాపం అని ఆయన వాక్యం స్పష్టంగా చెప్తుంది. నువ్వు మేలు చేయగలిగి చేయకుంటే అది పాపం అని ఆయన వాక్యం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి మనం అన్ని విషయాల్లో మితంగా ఉండి, అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు,
ఇతరులకు బోధించి నేనే భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరాన్ని నలగొట్టుకొనిచున్నాను అంటాడు. నా శరీరాన్ని నేను నలగొట్టుకొనిచున్నాను అంటాడు. పిల్లరా చూడండి, గాలిని కొట్టినట్టు నేను పోరాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరాన్ని నలగొట్టి దానిని లోపరుచుకొనిచున్నాను అంటాడు. ఈరోజు మనం కూడా పిల్లరా మనం ఏం చేస్తున్నాం, ఈ లోకంలో మునిగిపోతున్నామా? దినమంతా మరి ఆఫీస్ అని బిజినెస్ అని లోకంలో మునిగిపోయి లోక ఆశల్లో పడుతున్నామా? లేదంటే ఏసయ్య మరి అజన సమూహం అంతటి పంపివేసి మరి ప్రార్థన చేయటకు ఏకాంతంగా ఏ విధంగా వెళ్ళాడో మనం ఏకాంత సమయం తీస్తున్నామా? ఏకాంత సమయం మనం తీస్తున్నామా? తండ్రి కోసం మనం ఏకాంత ప్రార్థన చేయగలుగుతున్నామా? ఏకాంతంగా ఉండగలుగుతున్నామా? ఒకసారి మనని మనం పరీక్షించుకుందాం ప్రిలారా. మనం ఒప్పుకుందాం ఏకాంత ప్రార్థనలో సమయం చాలా చాలా సమయం గడపట్లేదని ఒప్పుకుందాం ప్రిలారా. ఒప్పుకుందాం. ఈరోజు నుంచి మనం ఒక డెసిషన్ తీసుకున్నాం, నాయనా నన్ను క్షమించు, లోకంలో మునిగిపోయి లోకాశల్లో పడిపోయి ఇంట్లో పనులు బయట పనులని ఈ పనుల భారంలో పడి నీకు ఏకాంత సమయం ఇవ్వట్లేదని, ఏకాంతంగా నీతో గడపట్లేదని మనం ఒప్పుకున్నాం పిల్లరే. సమయం ఒప్పుకుందాం. ఈరోజు నుంచి ప్రతి ఒక్కరం స్త్రీలంగా ప్రతి ఒక్కరం ఒక సమయం పెట్టుకుందాం పిల్లరా. ఒక తల్లి అంట, ఒక తల్లి మార్నింగ్ 9 to 10 తను ప్రార్థన సమయం అంట. అయితే ఇంటికి ఎవరు వచ్చారంట, ఎవరో వచ్చినప్పుడు మరి ఆ బాబు చెప్తున్నాడు అమ్మ ప్రార్థన సమయం 9 to 10 వరకు అమ్మ 9 to 10 ప్రేయర్ చేసుకుంటుంది, ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పింది. ఆ టైంలో మమ్మీని ఎవరు డిస్టర్బ్ చెయ్యరు, మేము చెయ్యము, మీరు 10 తర్వాత మమ్మీతో మాట్లాడొచ్చు అని చెప్పిందంట. అంటే అంత ఖచ్చితంగా ఉండాలి ప్రిల్లారా. మనం ఖచ్చితంగా మనని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, మనని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, మనం ముందు చెప్పేసేయాలి. మన ఫ్యామిలీకి చెప్పుకోవాలి, భర్తకు చెప్పుకోవాలి, పిల్లలకు చెప్పుకోవాలి, మన అందరికి చెప్పుకోవాలి. దిస్ ఈజ్ మై టైమ్, నో వన్ షుడ్ డిస్టర్బ్ అస్, నో వన్ షుడ్ డిస్టర్బ్ మీ అని ముందే మనం చెప్పుకొని మనం ఏకాంత సమయంలో అన్ని ఫోన్స్ అన్ని పెట్టేసి బోల్స్ అన్ని వేసేసి ఇంకా ఏకాంతంగా ఆయన సన్నిధానంలో కూర్చోవాలి. మరి ఆయన పాద సన్నిధానంలో ఏ విధంగా కూర్చుందో మనం కూర్చొని ఏకాంతంగా ఆయన మన మొరలన్నీ, మన కన్నీళ్ళన్నీ, మన ఇరుకులన్నీ, మన ఇబ్బంది ఏమన్నా కూడా ఆయన సన్నిధానంలో కుమ్మరిద్దాం. అంటే ఇరుకులు ఇబ్బందులు బాధలే కాదు ఆయనకు చెప్పేది. తండ్రితో మనం సహవాసం కలిగి ఉండాలంటే మనం ప్రార్థన చేయాలి, మనం ప్రార్థన చేయాలి. మన మనసులో ఏదున్నా కూడా నాయన ఈ విషయంలో నాకు భయం వేస్తుంది నాయన, ఈ కోవిడ్ పాండమిక్ లో ఈ థర్డ్ వేవ్ లో మరి ఎంతో మంది మరణాలు చూస్తామని మేము వింటా ఉన్నాం, నాకు సహాయం చేయనాయన, నాకు అభయమే నాయన, నాతో మాట్లాడానా, నువ్వు నాతో ఏమైనా మాట్లాడతావా, నన్ను ఏమైనా చేయమంటావా? దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి పిల్లలారు. మన వాక్యాన్ని దేవా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడమని అడగాలి. ఏకాంత ప్రార్థనలో దేవుడు మనం ఆయనకు ప్రార్థన చేయాలి, ఆయన మన ప్రార్థన వింటాడు, మనము ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, అప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. కాబట్టి పిల్లారా ఏకాంత సమయం చాలా ప్రాముఖ్యమైనది. మనం ఏసయ్యతో మాట్లాడతాం, ఏసయ్య మనతో మాట్లాడతాడు. ఈ ఏకాంత సమయంలో రెండు విషయాలు జరుగుతున్నాయి, దేవుడు మనతో మాట్లాడతాడు, అలాగే మనము దేవునితో ఖచ్చితంగా ఆయనతో సహవాస కలిగి మన హృదయం అంతటిని కుమ్మరించాలి. మన హృదయంలో ఏ బాధ ఉన్నా, ఏ వేదన ఉన్నా, ఏ భయం ఆవరించిందో నిన్ను. అందుకే పౌలు భక్తులు అంటారు, నా శరీరాన్ని నలగొట్టి నేను లోపరుచుకుంటాను. మనం లోపరుచుకోవాలి, మన శరీరం మనం చెప్పినట్టు వినాలి. మన శరీరం పడుకో, ఇంకా పడుకో, ఇంకా రెస్ట్ చేయి, నీకు అసలు బలం లేదు, నువ్వు ఎంత బలహీనంగా ఉన్నావు, ఇంట్లో పనుంది, పిల్లలు ఉన్నారు, ఇన్ని పనులున్నాయి, నీతో ఏమవుతుంది, నువ్వు టేక్ రెస్ట్, నువ్వు టేక్ రెస్ట్ అని సాతాన మనం పడుకోబెడతా ఉంటది. కానీ మనం మన శరీరాన్ని నలగొట్టుకోగలగాలి, దాన్ని నలగొట్టుకొని మనం లోపరుచుకోగలగాలని సాతాను బంధించి మనం ఏకాంత ప్రార్థన ఖచ్చితంగా ఒక సమయం తీసుకో పిల్లారా. నేను రోజు 3:30 వస్తున్నాను కదా, 3:30 మాక్సిమం 3:45 వస్తున్నాను, ఇంకా బయటికి వెళ్ళేసి వస్తే 4 అవుతుంది. సో ఏదో ఒక సమయం పిల్లారా, ఏదో ఒక సమయం ప్రార్థన చేయండి, ప్రేయర్ చేయండి. మనం మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటాం, ఈ విధంగా మీరు
లైవ్ లోకి వచ్చి ఇప్పుడు ప్రార్థన చేసుకుంటాం, మనం ఏకీభవించి ప్రార్థన చేసుకుంటాం. ఇది ఇది కాదు, సంఘంతో చేసినా కుటుంబంతో చేసినా నీ ఎవరితో చేసినా నీ రక్త సంబంధితులతో నీ ఎవరితో చేసినా కూడా ఏకాంత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రియులారా ఇక్కడికి జ్ఞాపకం చేసుకుని ఏకాంత ప్రార్థనతో ఈ రోజు నుంచి ఏకాంతంగా యేసయ్యతో గడుపుదాం. మన శరీరాన్ని నలకొడదాం, మనం చెప్పినట్టు వినాలి. మార్నింగ్ లే అంటే లేవాలి, మన శరీరం ప్రార్థన చేయాలి, యేసయ్యతో ప్రార్థన చేయాలి, ఏకాంత ప్రార్థన చేయాలి. మనం దేవుడి చిన్న వాక్యం దీవించిన తర్వాత చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాన్న పరిశుద్ర గొప్ప దేవ, ఈ సమయంలో నేను స్తుతిస్తున్నాను. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడడానికి వందనాలు. అవును ప్రభా, మా శరీరాలను ప్రభా మేము నలగొట్టుకొని దాన్ని లోపరచుకోవడానికి సహాయం చేయండి. ఏకాంత ప్రార్థన సమయం గడపడానికి మాకు సహాయం చేయండి. మేము ఒప్పుకుంటున్నాం ప్రభా, ఏకాంత ప్రార్థన మా జీవితంలో లేదు ప్రభా. కుటుంబంతో ప్రార్థిస్తాం, సంఘంతో ప్రార్థిస్తాం, పిల్లలతో ప్రార్థిస్తాం, కానీ ఏకాంత ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది ప్రభా. ఆయన ఏకాంత ప్రార్థన నాయన ప్రభా, మేము నీతో మాట్లాడగలగటానికి మీరు మాతో ఆయన మాట్లాడండి. ఏకాంత ప్రార్థన జీవితాలు మా అందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. పిల్లరా, మరి ప్రతిరోజు మనం ప్రార్థన చేసినట్టు నశించిన ఆత్మల కొరకు, రాజుల అధికారుల కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే వారి వెనకాల పనిచేస్తున్న ఆత్మశక్తులను పొందిద్దాం. స్తోత్రం 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 నాన్న పరిశుద్ర గొప్ప దేవ, సర్వశక్తి మంత్రుడా, ఈ సమయంలో నాన్న నశించిపోవచ్చిన ప్రతి ఆత్మ కొరకు, ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను నాన్న. ప్రతి ఒక్కరి కొరకు రక్తాన్ని చిందించిన దేవుడు, నీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని కొన్న దేవుడు తండ్రి, నీ రక్తం నిరర్ధకం కాకుండా నచ్చి ప్రభా అయ్యా తండ్రి, కళల ద్వారా దర్శనాన్ని సేవకుని పంపి మాట్లాడండి ప్రభా తండ్రి. మేము ప్రార్థిస్తున్నాం తండ్రి, కనికరించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. రాజుల అధికారుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. అయ్యా ప్రతి ఒక్కరు నీ ప్రజలు, నీ బిడ్డలు ప్రభా. ఒక్కరు నశించడానికి చిత్తం కాదు, దుష్టుడు నశించడానికి చిత్తం కాదు, ఒక ఆత్మ నశించడానికి చిత్తం కాదు. ఎంతో గర్వంతో నిండి ఉన్నారు ప్రభా, క్షమించండి నాన్న తండ్రి. వారు ఏం చేసినారో వారు ఎరుగారు కనుక వారిని క్షమించండి. వారి ఆత్మీయ నేత్రాలు తెరవండి, వారికి రక్షణ ఇవ్వండి. వారి ద్వారా అనేకులు ప్రభ రక్షణ పొందటానికి, వారి ద్వారా అనేకులు నాయన ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయండి. వారి ద్వారా అనేక ద్వారాలు ఓపెన్ చేయండి ప్రభ. రాజుల అధికారుల వెనుక నశించిన ఆత్మల వెనుక అలా పనిచేస్తున్న చీకటి ఆత్మశక్తులను నజరేడని యేసు నామంలో బంధిస్తున్నా. అయ్యా సహాయం చేయండి ప్రభు, నీకు వందనాలు. అయ్యా నేను నువ్వు చేస్తావని, నువ్వు కార్యం తలపెడతావని ఇప్పుడే ప్రార్థన చేస్తున్నాగా నీ కార్యం స్టార్ట్ చేస్తాను. నమ్మి నమ్మి నేను శుద్ధిస్తే యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇలానే సమయంలో ప్రార్థన చేద్దాము. సేవకుల కొరకు, పడిపోయిన సేవకుల కొరకు, అలాగే నూతన సేవకుల కొరకు ప్రార్థన చేద్దాం. అంతేకాదు మరి దేవుడు రెండంతల ఆత్మ చేత అభిషేకించి వారు ఎక్కడెక్కడైతే పరిచర్య చేస్తున్నారో, ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటిస్తున్నారో అక్కడ ఉజ్జీవం జరగాలని, ఉజ్జీవాన్ని రగల్చాలని, అనేకులు మార్మస్తుల్ని బాప్టిజం చేసుకోవాలని సమయంలో ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాన్న పరిశుద్ర గొప్ప దేవానికి వందనాలు. ఈ సమయంలో నేను స్తుతిస్తున్నాను, నేను మహిమ పరుస్తున్నాను తండ్రి. సహాయం చేయనా మా సేవకులందరిని బట్టి వందనాలు. సేవకులను బట్టి వందనాలు తండ్రి. మా సేవకులను దీవించండి, ఆశీర్వదించండి. పడిపోయిన సేవకులను దర్శించండి ప్రభా, మరలా బలపరిచి వాడుకోనండి ప్రభా. మానవులు ఏపాటి వారు నాయనా తండ్రి, సాధారణ బాబు భయంకరంగా వారి వెనకాల పనిచేస్తున్న వారి కార్యాలు లయం చేయండి ప్రభా. నూతన సేవకులను లేవనెత్తండి ప్రభా తండ్రి. పోతే ఎంతో విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. పోతే యజమాని నేను వేడుకుంటున్నాను, కోతులను పనివారిని పంపునానా. మా ఎవాంజలిస్ట్ని నాయన, మిషనరీస్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. అనుకరించండి తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను.
సహాయం చేయి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను, అనుకరించమని ప్రాధేయపడుతున్నానయ్యా. ఇంకా మారుమూల ప్రాంతాలకి నైనా సేవకులను పంపండి, ఇంకా సువార్త లేని చోటికి పంపండి నాన్న. వారికి ధైర్యం ఇవ్వండి, పరిశుద్ధాత్మతో నింపండి, దుష్టి నుంచి దుష్ట మనుషుల చేతి నుంచి విడిపించండి. వారి వెనకాల పనిచేసిన చీకటి దురాత్మ శక్తులను ఏసునామంలో బంధిస్తున్నాను, ఏసునామంలో వెలగొడుతున్నాను, ఏసు రక్తంలోనికి కాల్చివేస్తున్నాను అయ్యా. తండ్రి సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇలా సమయంలో ప్రార్థన చేద్దాము. క్రైస్తవుల కొరకు, అలాగే సంఘాల కొరకు, సంఘంలో ఉన్న సమస్యలన్నీ, ఆ సమస్యలన్నీ ఎత్తిపట్టి అడుగుతాం పిల్లలు. పిల్లరా ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాన్న పరిశుద్ధుడ, ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను, క్రైస్తవులందరి కొరకు ప్రార్థిస్తున్నాను. క్రైస్తవులు నాయనా ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా మీరు పిలిచారు ప్రభా. అలాగే నాయన ఇతరులను వెలిగించేవారుగా, అనేకులకు ఆశీర్వాదకరంగా నాయన క్రైస్తవులను నిలబెట్టుకోండి. ప్రతి చోట ఉన్న చోట వాళ్ళు సాక్షులుగా ఉండటానికి సహాయించండి. ఈ లోకంలో ఏ పని చేసినా వ్యర్థం ప్రయాస నాయన వ్యర్థమే కానీ ప్రభా, నీ పనిలో ఉండటానికి నాయన ప్రతి ఒక్కరు నాయన యుగ సమాప్తి వరకు ప్రభా నాయన నీకు సాక్షులుగా ఉండటానికి సహాయం చేయండి. అంతేకాదు తండ్రి, ప్రతి క్రైస్తవుని ఆత్మతో నింపండి, అనుదినా నీ వాక్యాన్ని ధ్యానించడానికి సహాయం చేయండి. నైనా ప్రభా మా సంఘాలను బట్టి వందనాలు. సంఘంలో ఉన్న సమస్యలన్నీ ఎత్తిపడుతున్నాను. మరణ పడకలో ఉన్న వారిని కాపాడండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి వివాహాలు ఇవ్వండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారికి గర్భఫలాలు ఇవ్వండి. చదువుకున్నాయన చదువుకున్న బిడ్డల జ్ఞానం ఇవ్వండి. టెన్షన్ అంతా తీసివేయండి. పోర్షన్ అంతా ఖచ్చితంగా నాయన చదువుకొని నిశ్చింతగా రాయడానికి సాయం చేయండి. సూసైడ్స్ చేసుకోకుండా మా బిడ్డలను కాపాడండి ప్రభా. ఎంతమంది అయితే నాయన టీచర్స్ కానీ నాయన పేరెంట్స్ కానీ పిల్లల్ని కౌన్సిల్ చేయడానికి సాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం. సహాయం చేయండి నాయన, కనికరించు కాపాడు తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా సంఘంలో ఉన్న ప్రతి నాయన సమస్యను ఎత్తి పడుతున్నానయ్యా. కోర్ట్ కేసెస్, ల్యాండ్ కేసెస్ నాన్న, అప్పులు నాన్న, ఇరుకులు, ఇబ్బందులు ప్రభా. మెంటల్ డిజార్డర్స్ నాన్న, సాతాను బంధకాల్లో ఉన్నవారు ప్రభా. ఎంతో మంది నాయన ప్రభా కన్నీటితో నీ తట్టు చూస్తూ నీ కృపకొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నాయన మీరు జవాబు ఇవ్వండి నాయన. మీరు సహాయం చేయండి ప్రభా. ఆ సంఘాలను దీవించండి, ఆశీర్వదించండి. మా క్రైస్తవుల వెనకాల, సంఘాల వెనకాల పనిచేస్తున్న చీకటి దురాత్మ శక్తులను నజరేయుడని యేసునామంలో బంధిస్తున్నాను, యేసునామంలో వెలగొడుతున్నాను. సాతాను ఊడిపోయిన శత్రువానికి ఎటువంటి అధికారం లేదు. యేసునామంలో విడిచి వెళ్ళిపోవాల్సింది ఆజ్ఞాపిస్తున్నాను అయ్యా. సహాయం చేయండి మమ్మల్ని ప్రభా. నీ రెక్కల నీటిలో భద్రపరచుకోండి. మా సంఘాలను, మా క్రైస్తవులను హస్తాలు కప్పు చెప్తూ సమస్త మహిమగంతా ప్రభువాన్ని మీకు అర్పిస్తే యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. సమయంలో ప్రార్థన చేద్దాము.
సమయంలో డెల్టా వేవ్ కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మన సమస్యల కొరకు, ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తాను. అలాగే ఏకీభవించవలసిందిగా కోరుకుంటున్నాను. స్తోత్రం నాయన పరిశుద్ర గొప్ప దేవ, ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఈ డెల్టా వేవ్ లో ప్రభా మమ్మల్ని అందరినీ కాపాడండి, మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి ప్రభా. ఏసీయానికే వందనాలు తండ్రి, సహాయం చేయండి, అనుకరించండి ప్రభా, సహాయం చేయండి నానా. డెల్టా వేవ్ లో ప్రభా బయటికి వెళ్ళి పనిచేసిన ప్రతి ఒక్కరిని కాపాడండి, డాక్టర్స్, నర్సెస్, పోలీస్ నాయన, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఎంతమంది అయితే బయటికి వెళ్ళి పనిచేస్తున్నారో వారందరినీ కాపాడండి. ప్రత్యేకంగా ప్రభా మరి వ్యాక్సినేషన్స్ కొరకు ప్రార్థిస్తున్నాను. అందరికీ అందుబాటులో ఉండి అందరూ వేయించుకోవడానికి సహాయం చేయండి. అందరికీ నాయన గవర్నమెంట్కి జ్ఞానం ఇవ్వండి, అధికారులకు జ్ఞానం ఇవ్వండి ప్రభా. ఎగ్జామ్స్ కొరకు నాయన మరి బయటికి వెళ్ళి నాయన పిల్లల్ని రాపించాలంటే కోవిడ్ ఎక్కడ అంటుకుంటుందనే భయం నాయన తండ్రి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నానయ్యా. సహాయం చేయండి. ఈ పాద సన్నిధానంలో ప్రయాసపడుతున్నాను ప్రభా, ప్రాధేయపడుతున్నాను ప్రభా. కనికరించండి ప్రభా, మీరే ప్రొటెక్ట్ చేయండి మా కుటుంబాలను, మా సంఘాలను, మా దేశాన్ని. అయ్యాని చిత్తమైతే కోవిడ్ని నాయన మహమ్మారిని మీరే తొలగించండి నాయన, మీరే తొలగించండి ప్రభా. నీకు స్తోత్రం అయ్యా. సమయంలో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, ఎంతమంది బిడ్డలైతే ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారో వారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా శశిశ్రీ మేడం కొరకు ప్రార్థిస్తున్నాను, అలా బాబు నీట్ ఎగ్జామ్ కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి, కనికరించండి, కాపాడండి. ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నానయ్యా. విజయలక్ష్మి అంటి, వరలక్ష్మి అంటి కొరకు, వారి కన్స్ట్రక్షన్ కొరకు, వారి ఆరోగ్యాల కొరకు, వాళ్ళ పిల్లల కొరకు నాయన, సామ్రాజ్యం అంటే రూతాంటి కొరకు నాయన, వారి సేవా పరిచర్య కొరకు అయ్యా, మోసి సిస్టర్ గారి సంతోషిని కొరకు, వారి సేవా పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను. జెస్సీ కొరకు నాయన, జాయ్ కొరకు, శ్రీవిద్య కొరకు, గర్భఫలం కొరకు, ఎదురు చూసిన బిడ్డలు గర్భఫలాన్ని ఇవ్వండి ప్రభా. భార్యాభర్తలకు శాంతిని సమాధానం ఇవ్వండి. కీర్తన కొరకు ప్రార్థించిన టీనా కొరకు, శాలిని కొరకు, అరుణ కొరకు నాయన, ప్రశాంతి కొరకు, ఎలిజబెత్ కొరకు నాన్న, తులసి కొరకు ప్రభా అయ్యా, ప్రియ ప్రియప్పుడు నాయన ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన ప్రతి బిడ్డ నాన్న, ప్రత్యేకంగా అభినయ బ్రదర్ని దీవించండి, ఆశీర్వదించండి, సేవలో బలంగా వాడుకోండి. ఉదయ్ బ్రదర్ కొరకు, డేవిడ్ రాజ్ బ్రదర్ కొరకు, అలాగే అలెక్స్ బ్రదర్ యొక్క వివాహం కొరకు ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి, కనికరించండి. అయ్యా సహాయం చేయండి తండ్రి, నీకే స్తోత్రం. కనికరించండి ప్రభా దేవా, సహాయం చేయండి, కనికరించండి ఆయన. మా కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా, మా ప్రతి అవసరాన్ని తీర్చండి ప్రభా, ఇరుకులు ఇబ్బందుల నుంచి తొలగించండి, అనారోగ్య పరిస్థితుల నుంచి విడిపించండి, సహాయం చేయండి, కనికరించు. దయచేసి ప్రభా నాయన, మా యొక్క అవసరతలన్నీ నీకు తెలుసు ప్రభా, అమ్మా కక్కరగా ఉన్నవేవో నీకు తెలుసు ప్రభా, ప్రార్థన చేయక మునిపే నీకు తెలుసు ప్రభా అయ్యా. మా హృదయ వాంఛలను తీర్చండి నాన్న, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నిన్నే నమ్ముకొని ఉన్నాం, నీ తట్టు చూస్తా ఉన్నాం, మాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అయినా, నీ యొద్ద నుంచే మాకు సహాయం వస్తుంది అయ్యా. మాకు సహాయం చేయండి ప్రభా, మా చేతి పనిని దీవించండి, మా కష్టార్జీతాన్ని దీవించండి, మా పిల్లల్ని దీవించండి, మా సంఘాన్ని దీవించండి ప్రభా. నన్ను జ్ఞాపకం చేసుకో, నా సేవకుని, నా సంఘాన్ని జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. సమస్త మహిమా ఘనత ప్రభువాలు మీకే అర్పిస్తే ఈ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.
స్తోత్రం నానా ప్రభా. ఈ సమయంలో ప్రభా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రార్థన నడిపించారు, నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, అవును ప్రభా. నీతో సహవాసం కలిగి, ఏకాంతంగా నీతో సహవాసం కలిగి మేము జీవించడానికి సహాయం చేయండి నాయన. ఈ లోకంలో మునిగిపోకుండా మా శరీరాలను నలగొట్టుకొని వాటిని లోపరుచుకోవడానికి సహాయం చేయండి అయ్యా. బోధించిన తర్వాత నేనే భ్రష్టునైపోతానేమో నని ప్రభా, పౌలు భక్తుడు శరీరాన్ని నలగొట్టుకున్నట్లు మేము కూడా ప్రభా ఈ లోకంలో లోకాశలో మునిగిపోకుండా ప్రభా ఏకాంతంగా నాయన నీతో సమయం గడుపుతూ మా శరీరాన్ని నలగొట్టుకుంటూ మా శరీరం మా మాట వినటానికి సహాయం చేయండి ప్రభా. కృపనివ్వండి ప్రభా. బల నమ్మకమైన మంచి దాసురాల అని నీ యొద్ద నుంచి శభాష్ మెప్పు పొందుకోవడానికి సహాయం చేయండి. ఇదిగో నా ప్రియ కుమార్తె ఈ మీద నేను ఆనందించుచున్నానని ఆ నాయన ఆ మెప్పును మేము పొందుకోవడానికి మాకు నాకు ప్రతి ఒక్కరికి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అమ్మేన్ అమ్మేన్ పిల్లరా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి క్షమించాలి, ఎంతో డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కూడా దేవుడు నడిపించాడు. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టండి, ఎస్ఎంఎస్ చేయండి, వాట్సాప్ చేయండి, కమెంట్స్లో పెట్టండి. ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. షాలోమ్.